అందరికీ నమస్కారం. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలతో నిన్న ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరంగా రాజకీయ పార్టీలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎన్నికల షెడ్యూల్తో పాటుగా మన జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి, ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముందస్తుగా రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. ప్రధానంగా రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద, అలాగే ఇతర రాజకీయ పార్టీలందరూ కూడా ఏ రకమైనటువంటి ప్రవర్తనలో మరి ఎలక్షన్ నిర్వహించాలన్న దాని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే తెలుగులో కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మనకి వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక హ్యాండ్ బుక్ లాగా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మరి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరిగేటటువంటి మీటింగ్లు కానీ, భవిష్యత్తులో జరిగేటటువంటి రోడ్ షోలు కానీ, జరిపేటటువంటి యూనో లౌడ్ స్పీకర్స్ కానీ, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల మీద ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ టైమింగ్లో పెట్టాలి, అలాగే జెండా ఉంటే ఎంత సైజులో ఉండాలి, బైకులు ర్యాలీ అయితే ఏ విధంగా చేయాలి, అలాగే కాన్వాయ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా మరి వివరంగా వారికి చెప్పడం జరిగింది. ఇవి ఏది కూడా వయలేట్ కాకుండా పూర్తిగా జిల్లా ఎన్నికల యంత్రాంగానికి, అలాగే పోలీస్ వ్యవస్థకి సహకరించమని చెప్పడం జరిగింది. ప్రధానంగా చాలా ఎలక్షన్ కమిషన్లో చాలా యాంపుల్ ఆపర్చునిటీ ఉంది. లెవెల్ ప్లేయింగ్ గేమ్ అన్నది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నది మనం తయారు చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. చేసేటటువంటి క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్కరు కూడా సమానంగా మనం ఉపయోగించుకోవాలి. సో దానికోసమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టుగానే మరి నియమావళి అనుగుణంగానే పనిచేస్తారని నేను భావిస్తా ఉన్నాను.